రాబోయే ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆయన చేస్తున్న కామెంట్లు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తాను చెబుతున్న పొత్తు సమీకరణాలపైన ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని, కావాలంటే పేపర్ మీద రాసుకోండని అయ్యన్న పాత్రుడు ఎందుకంటున్నారు? 2019 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా లేమని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాక పొత్తుల గురించి ఆలోచిస్తామని ఆయన గతంలో స్పష్టం చేశారు కూడా. ఈ విషయం తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు చాలా దూకుడుగా 2019 ఎన్నికల సమయంలో పెట్టుకోబోయే పొత్తులపై వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని జనసేన నేతల దగ్గర ప్రస్తావిస్తే అది ఆయన సొంత అభిప్రాయం తప్ప మా అధినేత అలాంటి నిర్ణయమేది తీసుకోలేదని అంటున్నారు. అయితే ఈరోజు అయ్యన్న పాత్ర గారు మాట్లాడినటువంటి అంశం అనేటువంటిది పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికి సంబంధించినటువంటి విషయం. 2019 జనసేన పార్టీ అనేటువంటిది ఏ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది, ఏ పార్టీతో కలిసి ప్రయాణం చేయదనేటువంటిది అది మా అంతర్గతమైనటువంటి అంశం కాబట్టి పొత్తులకి సంబంధించి ఏ విషయమైనా కూడా పార్టీ అధినేత నోట్ల నుంచి వచ్చేదాకా కూడా మనం దాన్ని అధికారికంగా తీసుకోలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేస్తున్న ఎన్నికల పొత్తు వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతల ముందు ప్రస్తావిస్తే వారు వాటిని కొట్టిపడేస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత నిర్ణయించాల్సిన అంశాలను ఇప్పుడే మాట్లాడడం సబబు కాదని అంటున్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడు ఏదైనా రాజకీయ వ్యూహంతో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమోనని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న పాత్ర గారు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్య ఆయన గారు మాట్లాడినటువంటి అంశది ఒక రాజకీయ వ్యూహం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలకు అభిప్రాయాన్ని ఆయన ఎట్లా చెప్పగలుగుతాడు? శివసేన అక్కడ ఉన్నటువంటి జనసేన ఏ రకంగా వెళుతుందో మనం చెప్పలేము. భారతీయ జనతా పార్టీ ఈరోజు మిత్రపక్షంగా ఉంది. రానున్నటువంటి 2019 ఎన్నికలు మేము సొంతంగా బలపడాలనే కోరిక, లేదా ఎక్కువ స్థానాల్లో మేము బీజేపీ ఒక బలమైన రాజకీయతకి ఉండాలనే ఆకాంక్ష మాకుంది. కాబట్టి 2019 ఎన్నికలను ఈ రోజు పొత్తుల గురించి మాట్లాడడం అనేటువంటిది అది నమ్మశక్యమైనటువంటిది కాదు. అదే ఆయన అభిప్రాయం చెప్పిండొచ్చు, నేను తప్పని ఆయన అభిప్రాయం చెప్పిండొచ్చు. 2 సంవత్సరాల తర్వాత రాజకీయ నిర్ణయాలు ఎట్లా అనేది అప్పుడు ఇప్పుడే చెప్పడం అనేది కరెక్ట్గా, కానీ పార్టీని బలోపేతం చేయాలా, కింది వరకు బీజేపీ వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతా అనే అంశాన్ని ప్రజలు గుర్తెరగాలి. భారతీయ జనతా పార్టీకి ఒక లైన్ ఉంటుంది, జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది ఏ రాష్ట్రంలో ఎవరితో పొత్తు పోవాలి, ఎలా వ్యవహరించాలనేటువంటి ఒక ఆలోచన తీరు ఉన్నత స్థాయి కమిటీ, పార్లమెంటరీ కమిటీ మాది. అక్కడ జరిగేటువంటి నిర్ణయాల ఆధారంగా కింద ఉన్నటువంటి మేమందరం కూడా ఫాలో అవ్వాలి. రాబోయే ఎన్నికల్లో పెట్టుకోబోయే పొత్తులపై మంత్రి అయ్యన్న పాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వివాదాస్పదమవుతున్నాయి. అటు జనసేన నేతలు గాని, ఇటు బీజేపీ నేతలు గాని మంత్రి అయ్యన్న కామెంట్లను సమర్థించడం లేదు. ఒక కోకిల ముందే కూసిందన్నట్టుగా 2019 రాజకీయ సమీకరణాలపై ఇప్పుడే వ్యాఖ్యలు ఎందుకని రివర్స్ అవుతున్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.